وائی کے ٹورس اینڈ ٹریولز کئی برسوں سے حج اور عمرہ کی خدمات انجام دیتے آ رہے ہیں۔ شہر حیدرآباد کی عوام کے لیے وائی کے ٹورس اینڈ ٹریولز لے کر آئے ہیں 15 سے 17 دن تک کا عمرہ پلس ہولی لینڈ پیکیج۔ بیسائڈ سفینہ ہوٹل، کوٹلہ لیجا، حیدرآباد۔ తేదీ 29/6/2024 రోజు మధ్యాహ్నం సుమారు 12:15 టైంలో నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ మంచిరేవుల విలేజ్లో ఈ గ్రీన్ ల్యాండ్స్ వెంచర్ ఏదైతే ఉందో, జీస్ విల్లాస్ ఆపోజిట్లో ఉన్నటువంటి గ్రీన్ ల్యాండ్స్ వెంచర్లో ఒక ఓపెన్ ప్లాట్లో ఒక స్టాబింగ్ జరిగిందని చెప్పేసి మనకు 12:40 ఒక డయల్ 100 కాల్ రావడం జరిగింది. దాంట్లో మా పెట్రోలింగ్లో ఉన్న స్టాఫ్ జావేద్ అండ్ అదర్ స్టాఫ్ అక్కడికి ఇమీడియట్గా రీచ్ అయ్యి అక్కడ వివరాలు ఏం జరిగింది ఏందని తెలుసుకోగా, అక్కడ ఒక పర్సన్ ఓపెన్ ప్లాట్లో తుమ్మ చెట్లు మలిచినటువంటి ఓపెన్ ప్లాట్లో చివరిలో కత్తిపోట్లకు గురై పడి ఉండడని తెలిసింది. అప్పుడు మృతుడు ఎవరని చెప్పేసి కనుక్కోవడానికి పాకెట్స్ చెక్ చేయడం జరిగింది మా వాళ్ళు. దాంట్లో ఒక పర్స్ దొరకడం, ఆ పర్సులో ఒక పాన్ కార్డు దొరకడం, ఆ పాన్ కార్డ్ పైన హిదాయత్ అలీ సన్ ఆఫ్ సయ్యద్ ఖాజా అని చెప్పేసి రావడం జరిగింది. ఇమీడియట్గా మేము అక్కడికి సీన్కు రీచ్ అవ్వడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి వెహికల్, తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా అక్యూజ్ల కోసం చేయడము, ఎఫ్ఐఆర్ చేసుకోవడము, అక్యూజ్ల కోసం వెతకడము, వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. మాకు దొరికిన టెక్నికల్ ఎవిడెన్స్ వల్ల హత్య చేసింది సయ్యద్ ఆమీర్, ఇతను ఫలక్నుమాకు చెందినటువంటి పర్సను, అండ్ సీమా బేగం అని చెప్పేసి ఈమె ఈ గోల్కొండ చోటా బజార్లో ఉండేటువంటి ఆమె అని తెలిస్తే దాంట్లో వాళ్ళని పట్టుకోవడం కోసము మా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఆ టీమ్స్ టెక్నికల్ ఎవిడెన్స్తోన ఇద్దరిని కూడా 30 పొద్దున మార్నింగ్ అవర్స్లో ఇద్దరిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కస్టడీలోకి తీసుకొని వాళ్ళని విచారిస్తే ఈ ఎవరైతే సీమాబేగం ఉందో ఈ సీమాబేగం చని మృతుడి ఇంటి ఎదురుగా, అంటే చోటా బజార్ గోల్కొండ ఏరియాలో వాళ్ళ ఇంటి ఎదురుగా ఉంటుంది ఈమె. ఈమెకు ఈ సయ్యద్ ఆమీర్ అనే పర్సన్కి ఎవరైతే ఫలక్నుమాలో ఉంటాడో ఈయనకు గత 2 నుంచి రిలేషన్షిప్ ఉంది. ఆ రిలేషన్షిప్ భాగంలో ఇద్దరు కూడా కలిసి ఉండడము చేయడము తిరగడం చేసినట్టుగా తెలిసింది. ఈ మృతుడు ఎవరైతే ఉన్నారో దుబాయ్లో ఈయన ఇంజనీర్గా పనిచేస్తాడు. మొన్న బక్రీద్ పండుగ సందర్భంగా ఆయన దుబాయ్ నుంచి హైదరాబాద్కి ఇక్కడికి గోల్కొండకు రావడం జరిగింది. ఆ తర్వాత ఈ సీమా బేగంకు ఫోన్ నంబర్ తీసుకొని ఆమెకి కాల్స్ చేయడము, ఆమెతో మాట్లాడడానికి ట్రై చేయడము, ఆమెతో రిలేషన్షిప్ పెట్టుకోవడానికి ట్రై చేయడం అన్నట్టుగా తెలిసింది. ఆమెను బయటికి తీసుకెళ్ళడానికి 29/11 బయటికి వెళ్దాము అని చెప్పేసి చెప్పగా అదే విషయాన్ని సీమా బేగము అమీర్కు సయ్యద్ ఆమీర్కు చెప్తే ఆమీర్ అక్కడి నుంచి నన్ను సతాయిస్తుండు ఈయన అని చెప్పి చెప్తే సయ్యద్ ఆమీరు సీమా బేగం ఇద్దరు ప్లాన్ చేసుకొని అక్కడి నుంచి ఫలక్నుమా నుంచి ప్రీ ప్లాన్డ్గా కత్తి అన్నీ తీసుకొని బైక్ పైన ఇక్కడికి వచ్చిండు. ఎవరైతే సీమా బేగం గోల్కొండ ఫోర్ట్ దగ్గరకు వచ్చి నిలబడగా డిసీజ్డ్ హిదాయత్ అలీ అతని కాలీస్ వాహనంని తీసుకొని గోల్కొండ ఫోర్ట్ రోడ్కు వచ్చి అక్కడ నుంచి సీమా బేగం ఎక్కించుకొని ఈ మంచిరేవుల విలేజ్కి ఎక్కడైతే మనకు హత్య జరిగిందో ఆ ప్లేస్కి వచ్చి అక్కడ ఉండగా ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో నిందితుడు సయ్యద్ ఆమీర్ వీళ్ళని ఫాలో అవుతూ వాళ్ళతో పాటు వెనకాల వచ్చి వీడియోగ్రఫీ చేయడానికి ప్రయత్నించడం, తర్వాత రోడ్డు మీద ఇద్దరికి ఆమీర్కు అండ్ హిదాయత్ అలీకి గొడవ జరగడం, ఆ గొడవ తర్వాత అన్ని లోపలికి రా మాట్లాడదామని చెప్పి ప్లాన్గా తీసుకెళ్ళడము, ఆమీర్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడుతున్న సందర్భంలోనే కత్తి తీసి అతని మీద అటాక్ చేయడం జరిగింది. ఆయన పడిపోయిన తర్వాత కూడా అతన్ని కత్తితో దాడి చేసి చనిపోయే వరకు కూడా కత్తి పోట్లకు గురి చేసిండు. అది అయిన తర్వాత ఇమీడియట్గా బయటికి వచ్చి ఇద్దరు కూడా ఈ సయ్యద్ ఆమీర్ తెచ్చుకున్న బైక్ పైన పారిపోవడం జరిగింది. దీంట్లో ఇద్దరిని కూడా మేము చట్ట ప్రకారము ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి. వైకే టూర్స్ అండ్ ట్రావెల్స్ కై బర్సోన్ సే హజర్ ఉమ్రా కి ఖిద్మాత్ అంజామ్ దేతే ఆ రహే హే.
మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా సే మంజూర్ శుదా ఐటా సర్టిఫైడ్ ఏజెంట్ షేర్ హైదరాబాద్ కి అవామ్ కి లియే వైకే టూర్స్ అండ్ ట్రావెల్స్ లేకర్ ఆయే హై 15-17 దిన్ తక్ కా ఉమ్రా ప్లస్ హోలీ ల్యాండ్ ప్యాకేజ్ జిస్మే ఉమ్రా కే సాత్ ఆప్ జార్డన్ ఫలస్తీన్ ఇస్రాయిల్ ఇజిప్ట్ మే అంబియా ఔర్ సహాబా కరామ్ కే మజారో కి జియారత్ కా షర్ఫ్ భీ హాసిల్ కర్ సక్తే హై జో ఆప్కీ రూహ్ కో తాజ్గీ దేగా ఔర్ ఆప్కో అప్నీ ఈమాన్ కి తాకత్ మహసూస్ కరాయేగా आज ही अपना सफर बुक करें वाई के टूर्स एंड ट्रैवल्स बिसाइड सफीना होटल कोटला लीजा हैदराबाद।